ఔరంగజేబులు ఈ కోటపై దండయాత్ర చేసిన తర్వాత కోట ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కోటకు కాకతీయ రాజులు గోల్కొండకు ఉంది కదా, ఆ రాజులు మాత్రం కోటను కూడా పరిపాలించారు. లవర్స్ కి అయితే కుదవలేదన్నమాట, 70 తేరాలు కంపల్సరీ ఉంటాయి. మన కోట పైన ఏంటంటే ఇంకా 57 గుడులు కానీ మసులు కానీ ఉన్నాయి కదా, ఒకసారి పైకి వెళ్ళి మొత్తం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు భయ్యా మోటార్ బ్లాక్స్ వన్. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే కామరెడ్ డిస్ట్రిక్ట్ జుక్కల్ మండల్ కూడా వచ్చేసి మనకి కైలాస్ విలేజ్ లో అయితే ఉంది. ఈ కోటను కాకతీయ రాజు పరిపాలించారు, అట్లా మన మమ్మదులు రాజులు కూడా పరిపాలించారు అన్నమాట. ఈ కోటను అయితే గవర్నమెంట్ అయితే రీసెంట్ గా గవర్నమెంట్ అయితే దీనికి చేతులకు తీసుకొని కోటను అయితే అభివృద్ధి చేస్తున్నారు ప్రజెంట్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 1000 లైక్ అయితే టార్గెట్ అనుకుంటున్నా. మాకు పోయిన వీడియోలో అయితే మీరు సపోర్ట్ అయితే చేసారు కాబట్టి మంచి రీచ్ వచ్చింది ఆ వీడియోకి. అయితే వీడియో కూడా అలా కూడా సపోర్ట్ చేయండి మీరు. ఈ టైప్ కానీ ఇక్కడ విలేజ్లో కానీ ఏదైనా తెలిసిన గుళ్ళు కానీ టెంపుల్స్ కానీ మసీదులు కానీ ఓల్డ్ ఉంటాయి కదా, మిగతా కామెంట్ చేయండి, ఆ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మనం ప్రజెంట్ అయితే కౌలాస్ కోటక ఉన్నామా. ఇది వచ్చేసి మనం ఏంటంటే చాలా పురాతనమైన కోట. ఈ కోటకి ఏంటంటే ఇప్పుడు ఆ కాలంలో అయితే చాలా మంది రాజులు పాలించారు. ఎందుకంటే అంత కోట గురించి అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఏరియాలో, ఆ వర్క్ ఏం జరుగుతున్నది, కోట ఎప్పుడు స్థాపించారు, ఎందుకు వర్క్ చేస్తారు కదా ఒకసారి అన్నగలుగుదాము. చెప్పాం కదా, నా పేరు పాకాల వెంకటేష్, మాది కౌలాస్ గ్రామము. అదేం లేదు, కోట అనేది చాలా రోజుల నుంచి ఒక ఎన్నో 500 కింది ఉంది. అసలు దీన్ని ఎవరు అధికారులు పట్టించుకోలేదు. అసలు అంటే ఇది పర్యటక కేంద్రంగా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేదు. అది వర్క్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సార్ ఏంటంటే దీనిపైన స్పెషల్ ఫోకస్ దృష్టి పెట్టడం జరిగింది. 26 డేట్ కు దీనిపైన కోట పైన జెండా ఎగరేదాం, జెండా ఎగిరేసిన తర్వాత అభివృద్ధి పదంలో దీన్ని తీసుకుపోదాం, పర్యటక కేంద్రంగా చేద్దాం అనేసి ఆ సార్కు ఒక మంచి ఆలోచన రావడం జరిగింది. అందుకొరకు వర్క్ అంతా వేపిస్తున్నాం, ఈ పనులన్నీ ఇక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ పోవడం కాదు, రోడ్ వేపిస్తున్నాము, అక్కడ జెండా కూడా ఎగరేస్తున్నాము. అంటే దాని వల్ల కూడా అభివృద్ధి. ఇప్పుడు మొన్న మినిస్టర్ సార్ వచ్చాడు, కృష్ణారావు సార్ వచ్చాడు, కృష్ణారావు సార్ వచ్చి కూడా చూశాడు, అసలు చూసి పర్యటక కేంద్రం చేద్దామని ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇది అభివృద్ధి అయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా పేరు వస్తుంది. ఇది తెలంగాణలో ఇప్పుడు గోల్కొండ కోట తర్వాత ఇదే సెకండ్ కోట ఉన్నది, చేయాలని చెప్పేసి గోల్ అదే. అండ్ ఇప్పుడు కోట ఉంది కదా, కోటలో వచ్చేసి మనకు 2 దారులు అని చెప్తారు కదా, అంటే ఎక్కడెక్కడ దారులు ఉన్నాయి, అంటే పైన ఇంకేమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఇప్పుడు దీంట్లో దేవస్థానాలు ఉన్నాయి, ఒక గుడిలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అక్కడ నుంచి ఎల్లమ్మ టెంపుల్ ఉంటది, ఆ రోడ్ నుంచి వస్తారు. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మంచిగా పూజ అంటే పంతులు కూడా పూజలు చేస్తాడు, చాలా ఫేమస్, చాలా మంది జనాలు వస్తారు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. ఇంకా బాలాజీ మందిర్ ఉంది, హనుమాన్ మందిర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిరంగీలు ఉన్నాయి, అంటే బాంబులు కొట్టేటి అన్ని చూడడానికి మంచి సీన్స్ పద్ధతులు ఉన్నాయి. మంచిగా ఒకసారి ఏంటంటే మనం ఒకసారి కోటకు వచ్చేసి పైకి వెళ్ళి తర్వాత మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం, అంటే కోట ఎప్పుడు స్థాపించారు, ఏంటి